ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు రుచిరా కంబోజ్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయంలో సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు టిఎస్ తిరుమూర్తి స్థానంలో ఎంపికైన ఆమె ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రుచిరా భూటాన్లో రాయబారిగా పనిచేశారు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు రుచిరా కంబోజ్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయంలో సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు టిఎస్ తిరుమూర్తి స్థానంలో ఎంపికైన ఆమె ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రుచి భూటాన్లో రాయబారిగా పనిచేశారు